రాష్ట్రంలో టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ రణరంగం జరుగుతూనే ఉంది అత్యధిక మెజారిటీ సాధించిన జగన్ని మళ్లీ అధికారానికి దూరం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన ప్రతిపక్షంలో ఉండి కూడా తనకి నిద్ర లేకుండా చేస్తున్న బాబుని ఎలా అయినా జైలుకు పంపాలన్నది జగన్ వ్యూహం ఇందులో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు అయితే రాజకీయాల్లో తలపండిపోయిన చంద్రబాబుని ఇరికించడం అంత సులభం కాదని సీఎం జగన్ కి ఇప్పుడిప్పుడే అర్థమవుతోందంటున్నారు తాజాగా అమరావతిలో భూ కుంభకోణం జరిగిందంటూ ఏసీబీని రంగంలోకి దింపాడు జగన్ వారు కూడా ఈ కేసులో వేగంగా స్పందించి పదహారు మంది ముద్దాయిలుగా చేర్చారు వీరంతా అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు నాయకులు వీళ్లని ఇబ్బంది పెడితే చంద్రబాబు పేరు బయటికి వస్తుందని వైసీపీ ఆలోచన కానీ ఒక్క రాత్రిలో జగన్ మాస్టర్ ప్లాన్ ను బ్రేక్ చేశారు చంద్రబాబు అమరావతి పరిసర ప్రాంతాల్లో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు భూములు కొనుగోలు చేశారని గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు మరో పన్నెండు మందిపై ఈ నెల కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే ఇక్కడ చంద్రబాబు రంగంలోకి దిగాడు అమరావతి భూముల విషయంలో ఏర్పాటు చేసిన సిట్పై పై స్టే విధించాలంటూ టీడీపీ నేతలు రామయ్య మాజీ మంత్రి ఆలపాటి రాజాల చేత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు బాబు దీంతో చంద్రబాబు ఎత్తు ఫలించినట్టే అయింది హైకోర్టు ఈ విషయంలో స్టే విధించింది ఇది జగన్ కి మొదటి దెబ్బ అనుకోవచ్చు ఇదే సమయంలో తన ఎంపీలను ఢిల్లీలో ల్యాండ్ చేయించాడు బాబు ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు ఏపీ మూడు రాజధానుల అంశంలో ఇటీవల కేంద్రం హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్పై విచారణ కోరారు ఎంపీలు మూడు రాజధానుల అంశం కేంద్రం హోంశాఖ అఫిడవిట్ పై తాము లేవనెత్తిన అభ్యంతరాలను అజయ్ భల్లా పరిశీలిస్తామని చెప్పినట్లు గల్లా వెల్లడించారు కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయిలో పరిశీలించకుండా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు న్యాయపరమైన అంశాలను హోంశాఖ కార్యదర్శికి వివరించి అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తుచేశామని తెలిపారు దీంతో ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఆట మళ్లీ మొదటికి వచ్చింది ఒకవేళ ఈ విషయంలో కేంద్ర సహకారం లేకపోతే జగన్ ముందుకు వెళ్లలేడు అదే జరిగితే మూడు రాజధానులు అమరావతిల విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్న మాటలే వినిపించవు ఇలా జగన్ను ఒక్క రోజులోనే రెండు విషయాల్లో ఇరకాటంలో పెట్టి చంద్రబాబు పైచేయి సాధించాడని చెప్పుకోవాలి మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి